భోనగిరి నుండి చిట్టాల వరకు వెళ్ళే రోడ్డుకు గుంతలు పడి పూర్తిగా ధ్వంసం అయిందని వెంటనే మరమ్మతులు చేపట్టాలని యాదాద్రి భోనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెలుగొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భోనగిరి నుండి చిట్టాల వరకు ఉన్న రోడ్డుకు పెద్ద పెద్ద గుంతలు పడి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు వెంటనే స్పందించి రోడ్ల మరమ్మతులను వెంటనే చేపట్టాలని లేని పక్షంలో ఈ నెల ఆఖరిలో పెద్ద ఎత్తున కార్యకర్తలను రైతులను సమీకరించి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఒక శతాబ్దంలో ఎప్పుడు పడనటువంటి వానలు ఒక గడచిన 3-4 నెలల నుంచి 2 నెలల క్రింద వరకు పెద్ద ఎత్తున వానలు పడి చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. రైతులు పంటలు కోల్పోయారు. మరి అట్లనే రోడ్లు దెబ్బతిన్నాయి, చెరువులు దెబ్బతిన్నాయి, కాలువలు దెబ్బతిన్నాయి. మరి ఈరోజు 2-3 నెలలైనది ఇంతవరకు ఈ ప్రభుత్వము దీని మీద శ్రద్ధ పెట్టి ఈ రోడ్లను రిపేర్ చేయాల్సిన అవసరం ఉండే, కాలువలను బాగా చేయాల్సిన అవసరం ఉండే, ముఖ్యంగా మూసీ నది పరివాహక ప్రాంతంలో ఈ కాలువల ద్వారా మళ్ళా 2వ పంటకు నీళ్లు వచ్చే సమయంలో అక్కడ పిలాయిపల్లి కాలువ కావచ్చు, పోచంపల్లి, ఇక్కడ భీమలింగం కావచ్చు, ఈ కాలువల మీద గండ్లు పడ్డాయి, చెర్లలకు నీళ్లు వస్తలేవు, రైతులు ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఈ పనులు అవుతాయని. వాటి మీద ఇంతవరకు శ్రద్ధ చూపెడతలేదు ప్రభుత్వం, యంత్రాంగం చూపెడతలేరు, ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధి పైలశేఖర్ రెడ్డి గారు అసలు పట్టించుకుంటలేరు. ఈరోజు మరి ముఖ్యంగా ఈ యొక్క భీమలింగం ద్వారా దాదాపు ఇక్కడ మన అరూరు, ఈ వేలువెర్తి, ఈ ప్రాంతం అంతా కూడా పాలడి వరకు అంటే పోతలు మధ్య వరకన్నా దాదాపు 5 కోట్ల రూపాయల రిపేర్లు ఉంటాయి భీమలింగం మీద. ఇంకా దాదాపు 2.5 కోట్ల పని పెండింగ్లో ఉన్నది. ఆ రిపేర్ల కోసం కానీ, లైనింగ్ కోసం కానీ, ఆ తూముల కట్టడానికి కానీ అవన్నీ అట్లనే పెండింగ్ పెట్టిండ్రు. అవి ఆ పనులు అవుతలేవు. మొన్న వాడ గండ్లను పూడ్చే ప్రయత్నం ఇంకా చేస్తలేవు. ఇది మా ఇక్కడ ఎంపీపీ కానీ మా సర్పంచ్ కానీ పట్టించుకొని కలెక్టర్తో మాట్లాడితే ఏదో ఇదో కొంత ఒక కొంత పని మాత్రం జరిగింది. ఏదో 5-10 లక్షలు ఇస్తే ఒక గండి పూడ్చి మళ్ళీ అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒక ఒలిగొండ చెరువుకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నది. కొద్ది కొద్దిగా వస్తున్నాయి అది కూడా. అంటే ఇది ఒక పంట నష్టం అంటే ఈ భీమలింగం మీద దాదాపు 100 కోట్లు 150 కోట్ల పంట నష్టం పంట పండుతుంది. ఈ కాలువ ఏది, కాలువల ద్వారా, చెర్ల ద్వారా ఇది దాదాపు 70-80% నష్టం అన్నట్టు ఈరోజు ఈసారి రైతులకు ఈ చెరువులు నిండాక. అట్లనే పిలాయిపల్లి అట్లనే ఉన్నది. అన్ని పరిస్థితులు అట్లనే ఉన్నాయి అన్ని కాలువల కింద. ఆ కాలువలకు డబ్బులు ఇచ్చి పనులు చేయరు. సరే, వచ్చే నీళ్లు ఈ గండు పడి తక్షణ రిపేర్ అలాంటి కార్యక్రమాలు కూడా చేయరు. మరి కాలువల పరిస్థితి అట్లుంటే రైతులకు ఆ రోజు పంట నష్టం అయితే ఆ పంట నష్టం ఇవ్వలే. దాని మీద మేము ధర్నాలు చేసినాం ఎంఆర్ఓ ఆఫీసుల కాడ, మరి అన్ని మండలాలలో చేసినాం. పెద్ద ఎత్తున 60,000 ఎకరాల నష్టం అయితే ఇంతవరకు పంట నష్టం రైతులకు ఇవ్వలే. దానికి రైతుల ఇన్సూరెన్స్ గురించి మాట్లాడరు. అక్కడ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మేము బీమా ఉందంటే పంట ఫసల్ బీమా అంటది. అది ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మాకెందుకు అంటది. వీళ్ళు చేయరు, వాళ్ళు పెట్టరు, ఇద్దరు మధ్యలో రైతులు నష్టపోతున్నారు. ఇదే ఆంధ్రాల మొన్న మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంటు, దాదాపు 13-15 కోట్ల రూపాయలు రైతుల ప్రీమియం చెల్లించుడు. రైతులకు ఎక్కడ నష్టమైతే అక్కడ మేము నష్టం ఇమీడియట్గా చేస్తామని అంటే చెప్తున్నాం ఓ మాట. ఆడ పక్క రాష్ట్రంలో చేస్తున్నారు. ధనిక రాష్ట్రం, నెంబర్ 1 రాష్ట్రం దేశంలో, ఈడ రైతులకు బీమా లేదు, పంట బీమా లేదు, పంట నష్టపోతే లేదు, ఎలాంటి కార్యక్రమాలు లేవు. సో ఇవి మేము ఈ పంట నష్టము మీద ఆ రోజు సర్వే చేసి దానికి నష్టము ఏదైతే ఇంతో అంతో రైతులకు పరిహారం చెల్లించాలి, ఎకరానికి 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. 30,000 అడిగినాం, కనీసం 20,000 ఇస్తారనుకున్నాం. అది ఇంతవరకు ఇవ్వలేదు.
ఈ కాల్వలు పూడవాక కాల్వలు గండ్లు పూడవాక కాల్వలు రిపేర్ చేయక ఈరోజు మళ్ళా పంట నష్టం. అన్ని కాల్వలు ప్రధాన కాల్వలు పోయే బొంగేరు నియోజకవర్గానికి సంబంధించి మూడు కాల్వలు అవే పరిస్థితి. మరి ఇది ఇట్లా ఉంటే ఈరోజు రోడ్లు చూస్తే భువనగిరి నుంచి చిట్యాల వరకు ఏదైతే రహదారి ఉందో ఇది అంతర్రాష్ట్ర రహదారి, స్టేట్ హైవే. స్టేట్ హైవేకి పరిస్థితి ఉన్నది. ఒక ఊర్లలకు పోయే రోడ్లు ఇంతకంటే బాగా ఉంటాయి, ఇంతకంటే మంచిగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఇది మొత్తము దారుణంగా ఉన్నాయి, యాక్సిడెంట్స్ అవుతున్నాయి. మోటార్ సైకిల్స్, స్కూటర్ల మీద పోయే వాళ్ళు కింద పడతా ఉన్నారు, దెబ్బలు తలకు దెబ్బలు తాకుతున్నాయి, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. మొన్న ఒక వాటర్ మ్యాన్ కూడా పడ్డా, వాటర్ మ్యాన్ పడి బాగానే దెబ్బలు తాకినాయి, దెబ్బలు తాకినాయి. ఈ రోడ్ల మీద మీరు తగు సమయం దాటిపోయింది అక్కడ, ఇంకా ఎలాంటి ఆలస్యం చేయకుండా ఇమీడియట్గా ఈ రోడ్లు ఏదైతే భువనగిరి నుంచి చిట్టాల వరకు, ఇప్పుడు మేము అనాశపురం దగ్గర చూసినాం,